భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మరి ఈ రోజు మనం చూసాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు. పాము తన పిల్లల్ని తనే దినిద్దని చెప్పి అనుకుంటా ఉంటారు. అదేవిధంగా తన ఎమ్మెల్యేల మీద తనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించడం, పోలీసులను ఉపయోగించుకోవటం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గోండాలను కాపలా పెట్టడం, వాళ్ళని ప్రలోభాలకు గురిపెట్టడం, బెదిరించడం మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో నిత్యకృత్యం అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు గెలిచింది 151 సీట్లు, నీకు 23 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. నువ్వు అసలు సీటుకి ఎందుకు పోటీ పెట్టాలి? 22 సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి సీట్ వస్తుంది. ఒక్కో ఎమ్మెల్సీకి 22 సీట్లు కావాలి. నీకు ఖచ్చితంగా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ వస్తుందని తెలిసి నువ్వు ప్రలోభాలకు గురి చేయాలని, నువ్వు ఇబ్బందులు పెట్టాలని, నువ్వు బెదిరించాలని, నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయాలని చెప్పి పోటీ పెట్టి సిగ్గు లేకుండా ఇలా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి. 9 జిల్లాలు 108 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. అందులో మేధావులు ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, డిగ్రీ హోల్డర్స్ ఉంటారు, పీజీ చదువుకునే విద్యార్థులు ఉంటారు. అటువంటి వర్గాలన్నీ కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ఆ పట్టభద్రుల నియోజకవర్గాలు 108 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటటువంటి చోట్ల నువ్వు తుక్కుతుక్కుగా నిన్ను అది ప్రజలు నిన్ను గెంటేస్తున్నారని ఒక సంకేతం అనేది పట్టభద్రుల విజయం తెలియజేస్తే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నీ తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటు ఇలా కనబడతా ఉంది. ఇంకా నువ్వు పెట్టిన భయానికి ప్రలోభాలకి కొంతమంది గురయ్యి టైం కాదని చెప్పి వెయిట్ చేస్తూ ఆగారు. రాబోయే రోజుల్లో మొత్తం మేము డోర్లు తీస్తే చంద్రబాబు నాయుడు గారు కనుక డోర్లు తెరవటం మొదలు పెడితే ఒక్కడ కూడా నీ దగ్గర మిగలడు. నువ్వు నాశనం చేసి వదిలిపెట్టావు, ప్రజాస్వామ్యం కూనీ చేసావు, భయపడిపోతా ఉన్నారు నీ దగ్గర బిక్కు బిక్కు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులకు అసలు విలువ లేదు, ఎందుకున్నారో తెలియదు వాళ్ళకి, ప్రతిరోజు అవమానమే వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు సరైన తీర్పిచ్చారు, నీకు సరైన గుణపాఠం చెప్పారు. ఇదే గుణపాఠం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో నీకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు, దానికి నాంది ఇదే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము ఇంకొక అభ్యర్థిని పెట్టినా కూడా కనుక వాళ్ళు చేసిన పని మేము చేస్తే మేము గెలిచిన వాళ్ళు లేము. తప్పనిసరిగా మేమేం చేయక్కర్ల, మేమేం ప్రలోభాలు పెట్టక్కర్ల. వాళ్ళు వేసేవాళ్ళు మాకు అవసరం లేదు కదా. వాళ్ళు కాన్బట్ పొజిషన్లో వాళ్ళకి ఓట్లు వేశారు. మేము పెట్టింది ఒక అభ్యర్థే కాబట్టి మేము ఇద్దరు అభ్యర్థులు పెడితే ఇద్దరు అభ్యర్థులు గెలిపించుండేవాళ్ళు. అది వాళ్ళు తెలుసుకోవాలి ముందు. ఇది యథార్థం కూడా. అసలు ఏ ఎమ్మెల్యే గెలిచాడండి 4 సంవత్సరాల కాలంలో ఒక ఎమ్మెల్యే స్వేచ్ఛగా పోయి ఒక ముఖ్యమంత్రితో కూర్చున్న సందర్భం ఉందా? కనీసం కాఫీ తాగిన సందర్భం ఉందా? మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళం, ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళం, టీలు తాగేవాళ్ళం, టిఫిన్ చేసేవాళ్ళం. ఇవాళ ముఖ్యమంత్రి అంటే అదో పండగ. ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన కూర్చోవడం అంటే పండగ. అనేక రకాల స్కీములు ఓపెన్ చేస్తూ ఉంటాడు. మంత్రి అనేవాడు కూర్చోంగా మీరు చూసారా? మొత్తం వంగి నిలబడాల్సిందే. ముఖ్యమంత్రి ఒక్కడే నిలబడి బటన్ నొక్కుతాడు, మంత్రి అనేవాడు పక్కన వంగి నిలబడతాడు చేతులు కట్టుకొని. ఆ పరిస్థితి మేము చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా చూసిన పరిస్థితి లేదు. పక్కన కూర్చునేవాళ్ళు, ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అది ఇలా తెలుసుకున్నారు. ఇలా ఎందుకు తిరుగుబాటు వచ్చిందంటే ఇక అనవసరం, ఇతని పని అయిపోయింది, ప్రజల్లో అయిపోయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రజల్లో ఇతని పని అయిపోయిందని తెలియజేసి ఇక మనం కూడా ఇక్కడ ఉండటం అనవసరం అనేది అర్థమయ్యి ఈరోజు తిరుగుబాటు ప్రకటించారు. ఇలా ఇక రేపటి నుంచి అర్థమైపోద్ది.